పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులందరికీ స్వాగతం ఈరోజు ఒక చిన్న సెషన్లో పదహైదు వరకు జనరల్ సైన్స్ అంశాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఏదైనా ఒక జీవి దానికి అవసరమైన కర్బన సమ్మేళనాన్ని తయారు చేసుకోలేకపోతే అటువంటి పరిస్థితిని లేదా ఆ దృగ్విషయాన్ని ఏమంటారు ఏదైనా ఒక జీవి దానికి అవసరమైనటువంటి కర్బన సమ్మేళనాన్ని ఆర్గానిక్ కాంపౌండ్ను తయారు చేసుకోలేకపోతే ఆ అసమర్థతను ఆ పరిస్థితిని ఆ దృగ్విషయాన్ని ఏమంటారంటే ఆక్సోట్రోఫీ అని వ్యవహరిస్తారు ఆక్సోట్రోఫీ సో ఆక్సోట్రోఫీ అంటే అర్థం ఏమంటే ఏదైనా ఒక జీవి దానికి అవసరమైన సమ్మేళనాన్ని కర్బన సమ్మేళనాన్ని తయారు చేసుకోలేకపోతే దానిని ఆక్జోట్రోఫీ అని వ్యవహరిస్తారు చక్కెర నాణ్యతను పరీక్షించే ఇకుంసా స్కేల్ అనగానేమి ఇకుంసా స్కేల్ అంటే ఇంటర్నేషనల్ కమిషన్ ఫార్ యూనిఫామ్ మెథడ్స్ ఆఫ్ షుగర్ అనాలసిస్ ఇంటర్నేషనల్ కమిషన్ ఫార్ యూనిఫామ్ మెథడ్స్ ఆఫ్ షుగర్ అనాలిసిస్ అమైనో ఆమ్లాలు అన్నింటిలో అత్యంత విలువైనవి ఏవి ఎల్ గ్లుటామిక్ యాసిడ్ ఎల్ గ్లుటామిక్ యాసిడ్ మరియు ఎల్ లైసిన్ ఒకటొచ్చి గ్లుటామిక్ యాసిడ్ గ్లుటామిక్ యాసిడ్ ఇంకొకటి వచ్చి లైసిన్ సో ఎల్ గ్లుటామిక్ యాసిడ్ మరియు ఎల్ లైసిన్ అనేవి అత్యంత విలువైన అమైనో ఆమ్లాలు గన్నేరు శాస్త్రీయ నామం ఏది నీరియం గన్నేరు శాస్త్రీయ నామం నీరియం గుర్రపుతోక బార్లీ హార్స్ టైల్ బార్లీ అంటారు దీన్ని గుర్రపుతోక బార్లీ శాస్త్రీయ నామం ఏమి హార్డియం జుబేటం హార్డియం జుబేటం అనేది తోక బార్లీ శాస్త్రీయ నామం చైనీస్ ల్యాంటర్న్ మొక్కకు మరో పేరు గ్రౌండ్ చెర్రీ చైనీస్ ల్యాంటర్న్ మొక్కకు మరో పేరు గ్రౌండ్ చెర్రీ పోలియో టీకాలు ఎన్ని రకాలు రెండు రకాలు శాబిన్ టీకాలు శాబిన్ టీకాలు అదేవిధంగా శాక్ టీకాలు సో పోలియో వ్యాక్సిన్లు రెండు రకాలు శాబిన్ టీకాలు మరియు సాక్ టీకాలు ఎంఆర్ఎన్ఏలో సంకేతాలు లేని జన్యు భాగాన్ని ఏమంటారు ఇంట్రాన్స్ అని వ్యవహరిస్తారు ఎంఆర్ఎన్ఏలో సంకేతాలు లేని జన్యు భాగాలను ఇంట్రాన్స్ అని వ్యవహరిస్తారు జన్యువును సిస్ట్రాన్ మ్యుటాన్ మరియు రికాన్గా విభజించిన శాస్త్రవేత్త ఎవరు బెంజర్ బెంజర్ అనే శాస్త్రవేత్త జన్యువును సిస్ట్రాన్ మ్యూటాన్ మరియు రికాన్గా విభజించాడు డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నిక్ను అభివృద్ధి పరిచినది ఎవరు అలెక్ జే జెఫ్రస్ అలెక్ జే అలెక్ జే జెఫ్రస్ అనే శాస్త్రవేత్త ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నిక్ను అభివృద్ధి పరిచాడు హ్యూమస్కు అంటే మట్టిలో ఉంటుంది హ్యూమస్ అనేది మృత్తికలో ఉంటుంది హ్యూమస్ బాగా ఉన్న మృతిక బాగా సారవంతమైన మృతిక అని అర్థం హ్యూమస్ ఉన్నట్టు బాగా ఎక్కువగా ఉన్నట్టు సూచికగా ఉపయోగపడే మొక్కలు ఏవి పుట్టగొడుగులు ప్రకృతిలో లభ్యం కాకుండా మానవుడిచే కృత్రిమంగా తయారు చేయబడిన పదార్థాలను ఏమంటారు జీనోబయాటిక్స్ జీనో బయోటిక్స్ అని వ్యవహరిస్తారు జీనో బయోటిక్స్ ఇవి ప్రకృతిలో సహజంగా లభ్యం కావు మానవుడి చేత తయారు చేయబడతాయి జీనో అంటే కొత్త అర్థము సో వీటిని జీనో బయోటిక్స్ అని వ్యవహరిస్తారు రక్తంలో అతిపెద్ద అనుఘటనం ప్లాస్మా ప్లాస్మా థెరపీని మొట్టమొదట ఎప్పుడు ఉపయోగించారు పద్దెనిమిది వందల తొంభైలో ఉపయోగించారు కోవిడ్ నైన్టీన్ని అంటే కోవిడ్ నైన్టీన్ వ్యాధిని కలగజేసే వైరస్ ఏది సార్క్ కోవ్ టూ ఈ వైరస్ పేరు సార్క్ అంటే ఇప్పుడు కరోనా వ్యాధి అంటున్నాం కదా దాన్ని కలగజేసే వైరస్ సార్క్ కోవ్ టు అనే వైరస్ ఈ కోవిడ్ నైన్టీన్ వ్యాధిని లేదా కరోనా వ్యాధిని కలగజేస్తూ ఉంది కరోనా వైరస్కు ఆ పేరు ఎందుకు వచ్చింది కరోనా వైరస్ కొమ్ములు కలిగి ఉండి కిరీటాకృతిలో క్రౌన్ లాగా క్రౌన్ అంటే కిరీటం కిరీటాకృతిలో ఉండడం వల్ల దీనికి కరోనా వైరస్ అనే పేరు వచ్చింది జర్మన్ కంపెనీ బయోటెక్ మరియు యుఎస్ ఫార్మా కంపెనీ ఫైజర్ కోవిడ్ నైన్టీన్కు అంటే కరోనా వ్యాధికి విరుగుడుగా తయారు చేస్తున్న వ్యాక్సిన్ పేరు ఇది కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్టు ఆ వ్యాక్సిన్ పేరు బిఎన్టీ వన్ సిక్స్టీ టూ జర్మన్ కంపెనీ బయోంటెక్ మరియు యుఎస్ ఫార్మా కంపెనీ ఫైజర్ కోవిడ్ నైన్టీన్కు విరుగుడుగా తయారు చేస్తున్న వ్యాక్సిన్ పేరు బిఎన్టీ వన్ సిక్స్ టూ లేదా వన్ సిక్స్టీ టూ సో జనరల్ సైన్స్లో ఒక పది వరకు బిడ్స్ నేర్చుకున్నాం ఇలానే నిదానంగా నిదానంగా సోపాన మార్గంగా అంచెలంచెలుగా మనం సబ్జెక్టు మీద పట్టు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాము మీ అందరికీ ఆల్ ద బెస్ట్ ధన్యవాదాలు